స్వాగతం. ఇవాళటి వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీరొక్క పనులు ఓట్లాడుగుడు, ఎన్నికల ప్రచారంలా లీడర్ల దూకుడు. స్వామిని నమ్ముకున్న కమలం పెంచుతాడట పువ్వుల బలం. పండుకొచ్చిన దున్నపోతులు మస్తుంటాయి సదర్ సంబురాలు. సత్తి గ్యారేజ్. హలో సత్తి గ్యారేజ్, ఏమ్రా ఫరాదలు వచ్చాయా? మా బుచ్చాక 2000 రూపాయలు అడిగి తీయనన్నావంట అఫ్. సత్తి గ్యారేజ్ ఎట్లుంటుందో తెలుసా? తుఫాకితో తూటు పెట్టినానుకో తొర్ర పడుతుంది గద్దు అనుకుతున్నాడు. మీకు 18 ఏళ్ళు నిండాయా? మీకు ఓటక్కుందా? ఉంటే నీకు నువ్వే తోపు, నిన్నెవడాపు, నీ దిక్కే అందరు సూపు. లీడర్లు వచ్చిపోతారు పొద్దు మాపు, నువ్వు తానం చేస్తాంటే రాస్తారు సోపు. మంచిగా చూపి ఈపు, మీ ఇంటి పనులే లీడర్లకు తెప్పిస్తాయి ఊపు. ఎంత చేపించుకున్నా వాళ్ళకి రాదు అలుపు, నువ్వు ఓట్లేస్తేనే మరి వాళ్ళ గెలుపు. ఈ 4 రోజులు మాత్రమే మీ సేవలో ఆ మహానటుల తరింపు. వరేవా, గిర్నీల పిండి పడుతుండు కరీంనగర్ కమలాకర్ అన్న, పెంక మీద దోశలేస్తుండు ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ సారు. అయ్యో అప్పుడే అయిపోయిందానే, ఆహా జొన్న రొట్టె సపరించుకుంటా అక్కతో ముచ్చట పెడుతుండు నారాయణపేట రాజేందర్ అన్న. ఇది పురుసాత్ అంటే, ఇల్లేందు కనకన్నా నిరపకాయల తొడిమేలు తీసుకుంటా ఓట్ల ప్రచారం చేస్తుండు. భూపాలపల్లిల మధుసూదనాచారి సారు ఆట నడిపి బతుకమ్మాడిండు జరసేపు, నాకు కూడా బతుకమ్మ ఆడచ్చని చూపించిండు ఎల్బీ నగర్ రామోహన్ అన్న. జగిత్యాలల జీవన్ రెడ్డి సార్ని చూడుర్రి సైకిల్ పార్టీలతో కలిసి ఇంటింటికి తిరుగుతుండు. ఇదే ఏరియాల టీఆర్ఎస్ సంజయ్ అన్న ముద్దుగా పరోటాలు గాలుస్తుండు. కరీంనగర్ లా పొన్నం ప్రభాకర్ అన్న జోరుగా ప్రచారం చేసుకుంటా గీ పెద్ద మనిషి తానికి వస్తే ముద్దుగా పరాస్కం చేసిండు. బోనగిరిలా కాంగ్రెస్ అనిల్ అన్న బజ్జీలు దేవుకుంటా కృషి చేసిండు. ఇక నాగర్ కర్నూలులా మర్రి జనార్దన్ రెడ్డి అన్న చెరసేపు నాగలు దున్ని ఆటెంకాయ ఆట కోసిండు. ఖానాపూర్ లా రేఖక్క డప్పు కొట్టి వెనక సిరి గిరిజనులతోని డాన్స్ చేసింది. సూపర్ పో, మిర్యాలగూడ కామ్రేడ్ రంగారెడ్డి అన్న అవ్వనెక్కించుకొని బండిదోల పట్టే. ఆందోళన క్రాంతన్న క్యాబేజీలు జోక్తున్నాడు లో. ఆదిలాబాద్ పువ్వు గుర్తు శంకర్ అన్న గిరిజనులతోని స్టెప్పులేసిండు జరసేపు. ఇక తుంగతుర్తి కిషోర్ అన్న చూడుర్రి కళ్ళంల పడుగు దులిపి డప్పు పట్టిండు. ఎవరికి దోషినట్టాలు ప్రచారంలో దూసుకోవతురు. ఎన్నర్రాని లీడర్లంతా గలీలకు వచ్చి తీరొక్క పనులు చేసే వరకు పబ్లిక్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు పో. రాజకీయంలోకి ఎట్లాస్తారంటే, తండ్రి వారసత్వంగా కొందరు, బిజినెస్లతో ఇంకొందరు, సినిమాలతో ఇంకొందరు, కులబలంతో కొందరు, పైసా పతారతో ఇంకొందరు. ఇంట్లో కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు, కొందరు మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు, కొందరు ప్రధానమంత్రులు కూడా అవుతారు. కానీ ఓ యోగి రాష్ట్రానికి సీఎం అవుతాడని ఎవ్వరన్నా అనుకున్నారా? అయిండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. సేమ్ ఆ యోగి సార్ అడుగులు అడిగేసి నడుస్తున్నాడు మన స్వామి. పరిపూర్ణానంద స్వామి ఇట్లా పాదం మోపిండో లేదో, పువ్వు గుర్తోళ్లకు పెద్ద దిక్కయిండు తెలంగాణల. ఏడ మీటింగ్ పెట్టినా ఆయననే వర్కబోతుండ్రు. ర్యాలీలు తీసుడు, మీటింగ్లు పెట్టుడు, జోరుగా నడిపిస్తుండు సామల వారు. బీజేపీకి అందుకని అంటున్నాను 70 స్థానాలు వస్తాయి, టీఆర్ఎస్ కు వస్తే 20 నుంచి 30 వస్తాయి. ఇంతే కరెక్ట్, అంతే మీరు రాసుకోండి. అగనట 70 సీట్లు గెలిచి పవర్లకు వస్తారట బీజేపీ వాళ్ళు. లక్ష్మణ్ కృష్ణన్న దత్తన్న సుతా చెప్పలే ఇంత పెద్ద లెక్క. పార్టీలో చేరి 4 రోజులు కాలే, అప్పుడే ఇంత నమ్మిక ఎట్లొచ్చిందో పరిపూర్ణానంద సామల వారికి. అమ్మో అమ్మో అమ్మో, అత్త అత్త నురుకొస్తుందే, నీ వల్లనే కదా నా కొంపకి చెడు పట్టింది. నేను అందరికీ అలసైపోయా. అవునులే, కొడుకే పట్టంది లోకానికి పడుతుందా? అయినా ఊరికే అన్నారా తల్లి విషయం పెళ్ళం బెల్లమని. ఏమిటేమిటి, కొత్తగా వచ్చిన కోడలాన్ని ఊరుకుంటా అంటే జుట్టు పట్టుకుంటుంది కదా. అత్తను నేనా నువ్వా? నా మీద నీ పెత్తనమేంది? ఉండండి ఉండండి, మీరే ఉండండి, నేనే వెళ్ళిపోతేటన్నా. ఇగో
గుండమ్మ కథ సినిమా అనగానే చాలా మందికి సూర్యకాంత మత్తమనే యాదకొస్తుంది కదా. అటెంక గుర్తుకొచ్చేది ఇగో ఈ పాటనే. పిండి రుబ్బుతున్న ఎన్టీఆర్, నిలబడి చూస్తున్న సావిత్రమ్మ. మస్తున్నదిలే ఎన్టీఆర్ బాలయ్య అని తెలుసు, మరి సావిత్రి ఎవరో గుర్తుపట్టిర్రా? నిత్య మీనన్. గుండమ్మ కథ సినిమాలా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట సీన్ ఇది. దీవల పండగ ముంగట కొత్త పోస్టర్ని బయటికి తీసిరన్నట్టు. మొన్న రకుల్ దేవి పోస్టర్ని రిలీజ్ చేసిర్రు ఆనపాటకు సంబంధించింది. దానికి మునుపు ఏఎన్ఆర్ జయంతికి సుమంత్ పోస్టర్, దసరా ముంగట హరికృష్ణేశం కట్టిన కళ్యాణ్ రామన్న, చంద్రన్న లెక్క రానా, 15 ఆగస్టుకి ఎన్టీఆర్ లెక్క బాలయ్య, ఇట్లా పండగలు పుట్టినరోజులు చూసుకొని వరుస పెట్టి పోస్టర్లు ఇడుస్తూనే ఉన్నాడు డైరెక్టర్ క్రిషు. ఏ ఉత్తగ పోస్టర్లతోనే ఊరిస్తే ఎట్లన్నా, జల్దిన బుడ్డరీలు కూడా ఇడిస్తే చూసి మురుస్తాం. దున్నపోతులంటే మాకు పానం, ఈటి ఆలనా పాలనా చూసుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. పొద్దుగాల రోజుకు 2 సార్లు తెలగపిండికి బదులు బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లను పెడతాం. కుడిదికి బదులు పాలు తాగిపిస్తాం. పగటిలి మంచిగా తానం చేపించి నూనెతోని మసాజ్ చేసి పొద్దుమికి వాకింగ్కి తీసుకుపోతాం. వీటిని ముద్దుగా చూసుకోవడమే మా పని. ఓ ఆవుల గురించి చెప్పాల్సిన డైలాగులు దున్నపోతుల గురించి చెప్తుందేంది అని పరిశాన్ అవుతున్నారులే. దున్నపోతులను గియన్నలు అట్లనే చూసుకుంటారు మరి. హబ్బెర కొడుకో దున్నపోత నడిచే కొండనా? ఓ ఆగాగు, పేరు షాన్షా, వజను 1600 కిలాలు, ఎత్తు 6.5 అడుగుల బుల్లెట్టు. మనం పల్లీలు బుక్కినట్టే చేపలు బుక్కలు పెడుతుంది. దీనాం ఏం తిండి పెడతారన్నా? దీని డైట్ వచ్చి పాలు, ఆపిల్స్, అట్లాగే కాజు, పిస్తా, బాదాం, ఖజూర్, నల్ల బెల్లము, 100 ఆపిల్స్ పర్ డే దీనికి ఇవ్వడం జరుగుతుంది. రోజుకు 3000 తిండి నమ్లేస్తదట. పొద్దుకు 2 మాటల తానం చేపించి ఆవు నూనెతోటి మసాజ్ చేస్తారట. 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంది కాబట్టి ఇంత గట్టిగున్నది. దున్నపోతు మంచి చెడ్డ లాసుకుంటందుకు షిఫ్ట్కు 2 పనోళ్ళు ఉంటారు. ఇంకో దాని పేరు దారాసింగ్, ఇది కూడా బందోబస్తున్నది పో. ఇక విజుడుంది, 17 లెక్కనే హర్యానా కేలు పట్టుకొచ్చిరట. సదర్ సంబురాలు ఇంకెప్పుడు వస్తాయా అని ఏటింగ్ చేస్తున్నాయి. నువ్వు మనిషివా దున్నపోతువా అనుడు బంద్ చేయండి, ఆటి ఇల్వలు ఆటకే ఉన్నాయి. యాదవన్నలు అట్లా చూసుకుంటారు మరి. కానీ చూస్తేనే ఇంత సంబరం అనిపిస్తుంది. ఇక పండుగ తెల్లారి ముద్దుగా ముస్తాబు చేసి ఆడుతుంటే నా సామిరంగా మస్తుంటుండొచ్చు పో. ఈ కత్తినే కాదు సట్టాన్ని కూడా మన చేతిలోకి తీసుకోవాలి. ఈ తుఫాకీ గుండ్లతోని సమాధానం చెప్పాలి. సత్తి గ్యారేజ్ ఇచ్చట కండిషన్లతో కూడిన కష్టాలే తీర్చబడును. ఓ సుట్టం, గెటప్ వేసి మంచిగా సెటప్ పెట్టినవేంద్రా? సుఖంలో ఉన్నా కూడా కన్నీటి బొట్లు గారిచే సావిత్రమ్మ, ఏంది కథ ఇటుబడి వచ్చినావు? కష్టాల్లో ఉన్నావా? ఓ నాకేం లేదు. అయినా నువ్వు మ్యారేజ్ బ్యూరో పెట్టాలే కానీ సత్తి గ్యారేజ్ ఏంద్రా క్యాబేజీ? మ్యారేజా? మ్యారేజ్ గ్యారేజ్ పెడితే ఈ ప్రపంచం అంతా జాగ సరిపోదు, ఆ పంచాయతీలకు లెక్కనే లేదు. అటువంటి గ్యారేజ్ నేను పెట్టను. హలో చెప్పమ్మా. ఏంది చా 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 చా, అటువంటివి నాకు చెప్పకండమ్మా. భూములు కబ్జా చేస్తే చెప్పండి, మీకు ఎవరన్నా బెదిరిస్తే చెప్పండి. ఏంద్రా సత్తిగా, సత్తి గ్యారేజ్ అని సెటిల్మెంట్లు చేస్తున్నావా? ఏ సమస్య ఉన్నా చేస్తావారా? ఏ సమస్య ఉన్నా చేస్తాక, కానీ నీ సమస్య మాత్రం చేయను నేను. పూసల దండలు, కాటిక డబ్బాలు, ఫోటో డబ్బాలు తెచ్చుకురామంటే నా నుంచి కాదు, నాకు చెప్పకవి. అవునారా? సరిగా నీ మా దోస్తుల పెన్మిటి బాగా రాగచ్చు కొడుతుండట, జర ఆయన సంగతి ఎందోసు. ఫుల్ స్టాప్. కొన్నింటి జయ మొగడే కదా, అరే వాట్సాప్ కొట్టడానికి. ఇంత చిన్న ఫోన్లలో అన్నీ వస్తాయి, ఈ నెంబర్లో వాట్సాప్ రాదా? చెయ్యి. హలో ఏమిందే, ఫిన్లాండ్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నావు అంట? ఏంది ఏంది ఏంది, అయ్యో నన్ను తింటావు? అమ్మో నీకు దండం పెడతా, పెట్టే నువ్వు. ఏం బ్రో, తాగుడు మానిపిస్తాను ఫోన్ కొట్టి నోట్లకి వెళ్ళి మాట్లాడకుంటే మొఖం మాడిపోతుందేంద్రా మరి. నేను మొగానికి ఇద్దామికి ఇద్దామా అంటే ఆయన ఫిన్ల మీద మాట్లాడిందాక, నా మొగనే తిడతావు అంటే ఆయన బొండిగా విసుకినంత ఫన్ చేసిందాక.
ఆమె తిట్ల గ్యారేజ్ పెట్టుకున్నట్టున్నది. అమ్మారు అట్లనే ఉంటది, పెన్ల మొగడు నడమ పంచాదు అట్లనే ఉంటది. పెద్ద సెటిల్ చేస్తా అని ఫోన్ కొట్టి తిట్టించుకున్నాం, మర్చిపోయింది. అన్న నాకు ఒక సమస్య ఉంది. ఏంది? స్కూల్లో టీచర్ నన్ను కొడుతుంది. కొడుతుందా? అయితే టీచర్ గ్యారేజ్ అని పెట్టుకో. నువ్వే సమస్య తీర్చు. నేను తీర్చాలనా? చూడు, మా సావిత్ర అక్క 12వ తరగతిలోనే స్టాప్, నేను 7వ తరగతిలో ఎండ్. టీచర్ కొట్టాలరా, అయినా మేము సక్సెస్ కాలే. అంతేరా, టీచర్ కొట్టాలి మనం పడాలి, అప్పుడే మనము ముదుర్లమవుతాం. అది కాదురా, ఏది అడిగినా చెయ్యా అన్నతో కాదని పంపిస్తున్నావు. నువ్వేమో సెటిల్మెంట్ల కోసానికి ఫోన్ చేసి తిట్లు తింటున్నావు, ఇదేం గ్యారేజ్ రా? చూడక్క. హలో, సత్తి గ్యారేజ్. ఏమ్రా ఫరాదాలు వచ్చాయా? మా బుచ్చాక 2000 రూపాయలు అడిగి తీయనన్నావు అంట అఫు. సత్తి గ్యారేజ్ ఎట్లుంటుందో తెలుసా? తుఫాకితో తూటు పెట్టినానుకో తొర్ర పడుతుంది. గద్దును అనుకుంటున్నాడు, గద్దును అనుకుంటున్నారా? అయ్యో, ఆయనతో కూడితే అప్పులు ఇప్పించుడేనారా నీ సెటిల్మెంట్లు? దీనికి మళ్ళా గ్యారేజీ అని పేరు పెట్టినవారా? అన్న చెప్పన్నా, పటాకులు 2 గంటలే కాల్చుకోమంటారు, అట్లేటన్నా? 2 గంటలా? ఎవర్రా చెప్పింది? సుప్రీంకోర్టా? సుప్రీంకోర్టు కన్నా నేను పెద్ద నేరా ఇరికితమంటా చూస్తున్నావా? ఇటువంటి ఫండ్లు పెట్టకరా నాకు. అరే ఎవర్రా నేను సెటిల్మెంట్ చేయమన్నది? చెత్త పనులు చేసుకుంటా? సెటిల్మెంట్లు అంటే సెటిల్మెంట్లు, ఆ బద్మాష్ పనులని బంద్ పెట్టు. ఆంధ్ర ఉండవల్లిలా ఊత్ జనతా గ్యారేజ్ పెట్టి కత్తి పట్టి ఫట్ట పగలు తిరిగినా కూడా ఏమని లేవు, నన్ను ఎందుకు అంటావు నువ్వు? ఏమనుడేంద్రా, నేను పోయి బెదిరిస్తానా? టీన్మార్లో ఆడితేసిన కదా, అది చూసి ఇప్పుడు నువ్వు సత్తి గ్యారేజ్ అని పెట్టి సెటిల్మెంట్ చేస్తా అంటే ఎట్లా? ఆడనేమో జనతా గ్యారేజ్ ఊత్ ఫర్దీప్ నడమ సింగిశెట్టి ఫుల్ అయ్యా నడమలొల్లయింది. ఇక నీకు నాకు నడమలొల్లయితుంది, వెళ్ళిపో. నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు అంటే నీకేదో తిఫలుంది. అవునరా, నాకు చాలా కష్టం ఉన్నదిరా. నన్ను ఒకడు 3.5 ఏళ్ళ సంది సంపక తింటున్నారా బాబు, చెప్పిన పని అసలుకే చేస్తలేడు. సత్తి గ్యారేజ్ ఎవడాక ఆడు చెప్పు, ఆయన దాకా ఒకడు ఎందుకు? ఫోన్లనే వేసేస్తా, గుండు మీద గుండ్లు వేల్చేస్తా. పోరడిపిసిన వాడేద్దు, చెప్పిన పని చేయడు, షెడ్డేసుకొని తిరుగుతాడు, టైం సెన్స్ అయితే అస్సలకే లేదు, వాచ్ అస్సలకే పెట్టుకోడు. అన్ని వేసేరా నీకు దండం పెడతా? చెప్పిన పని చేయరా, షెడ్డీ లేస్తారా? నేను లొంగి కట్టిన కదా, ఏందాకో అంత తేడా తేడా మాట్లాడుతున్నావు? షెడ్డి గిడ్డ అంటున్నావు, నన్నే నాక? మరి నిన్ను కాకపోతే ఇంకేవల్లిరా నీ అవ్వ, నా తాన కూడా ఒక కత్తుంది బిడ్డ, నెత్తి మీకలు ఒక్కడేసేస్తా ఏమనుకుంటున్నావు? మో కాళిక దేవులు ఎక్కనే కొడుతున్నావు అక్క, అంత గరం కాక అక్క, ఆ కత్తి ఎక్కడ దాకా నీ తానా ఫరేయక్క అక్క అక్క అక్క. ఏమ్రా మరి, నువ్వు సత్తి గ్యారేజ్ అని పెడితే సావిత్రి గ్యారేజ్ అని పెట్టలేదనుకుంటున్నా బిడ్డా? నువ్వు మొన్న వచ్చినావు, సావిత్రి లోకల్ ఇక్కడ. ఏంటిదక్కా లోకల్? నాన్ లోకల్ లొల్లి, నీ దాదగిరి ఏంటిదక్కా? ఇప్పుడు అర్థమైంది అక్క, ఆ కుర్చీ ఎందుకు దిగుతలేవో నువ్వు. ఏమర్థమైందిరా? తీర్మార్ గ్యారేజ్ అంటాను పెట్టి ఆ కుర్చీని ఎక్కకుండా ఇంటర్వ్యూకి వస్తాను, లిఫ్టుల్ని ఏదో మత్ఫరించి పంపిస్తట్టున్నావు కదా నువ్వు. ఇట్లయితే పతోడు కత్తి పట్టుడు తుపాకి పట్టి బెదిరించడే ఉంటది, పోలీసు వాళ్ళని పిలుస్తారా? పిరికి మొగపోడా. మో అక్క నువ్వే పెద్ద తీర్మార్ గ్యారేజ్ వాకో. ఏ నడుమురా, కుర్చీలు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేతాముండి, ఏ వెనకకెళ్ళి పోదాముండి, ముందరికెళ్ళి పోతే గుర్తుపట్టి కొడతారు. ఇది పట్టుకరా, అది ఇగో ఇది పట్టుకో, నువ్వు గోడ దుంకి పోదాముండి, ఇది లోఫట పెట్టుకోరా, ఈ బోర్డు కూడా పట్టుకోనిరా, ఇక్కడ మల్ఫి పట్టుకో. కొలువు అంటే సర్కార్ జాబే, ఫస్ట్ నాడే జీతం, ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంట్లు, టీఏలు డిఏలు బోఏలు బొచ్చడు ఉంటాయి. టైంకి ఆఫీస్కి పోకుండా పెద్దగా ఫరక్ పడదు, అర్జెంటు పని ఉందని గంట ముందే బయటపడచ్చు, కావాల్సినన్ని సెలవులు పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకుంటామంటే అల్కగా బ్యాంకు లోన్ శాంక్షన్ అవుతుంది, పబ్లిక్లో ఇల్వ. ఇక పిల్లగాడు గవర్నమెంట్ నౌకరు చేస్తున్నాడంటే లచ్చల కట్నం. ఇన్ని సౌలతులు ఉన్నాక గిసొంటి కకృతి పనులు చేయకుంటే ఏమాయ? ముట్టిచ్చిన లక్ష్మీ బాంబు తుస్సుమన్నట్టే అయింది పో ఈసారి కథ. పేరు సత్యనారాయణ, జనగాంలా ఫైర్ స్టేషన్ ఆఫీసర్. పటాకుల దుకాణానికి పర్మిషన్ ఇస్తందుకు 15,000 లంచం అడిగితే 10,000కు బేరం కుదిరింది. దుకాణం ఓనర్ జర్రంత హుషారున్నట్టుండు చక్కగా ఏసీ బోళ్లకు ఫోన్ కొట్టిండు. ఈగేముంది, బాజాప్త ఆఫీస్లోనే లంచం తీసుకుంటుంటే బట్టేసిండ్రు ఏసీబీ ఆఫీసర్లు. ఓ దిక్కు కోర్టు తీర్పుతోటి బేరం తగ్గేటట్టున్నాయని పటాకులు అమ్మేటోళ్లు పర్షన్ల పడితే మీదికెళ్ళి లంచాలు అడుగుతుండ్రు లంచాలు. ఇక గీ నగలు చూడుండి కళ్ళు చెమక్కుమంటున్నాయిలే.
నెక్లెస్లు, గాజులు, చెవుల కమ్మలు, ఉంగరాలు, ముక్కు పుడకలు, వడ్డానాలు, హారాలు, జడపాయలు, దండవంకిలు, గొలుసులు, ఏహే ఎన్నని చెప్తాం, 7 వారాల నగలంటారు కదా, అవి గివ్వే కావచ్చు. సంపాదించిన సావుకారి విశాఖపట్నంలో మోటార్ వెహికల్ వెంకట్రావు. ఆందానికి మించి ఆస్తులు సంపాదించిందని సారోళ్ల ఇండ్లు పుసుకులాడి బ్యాంకుల ఆఖర్లు తెరిస్తే ఈ నగల దుఃఖం బయటపడ్డది. 3 కిలాల బంగారు నగలు, 10 కిలాల వెండి వస్తువులు, భూమి జాగల కాగితాలు దొరికినాయి. 40 కోట్లకు మీదనే ఎన్కేసిండట. గమ్మత్ ఏందంటే గప్పట్లో కూడా ఏసీ బోళ్లకు దొరికి ప్రమోషన్ పోగొట్టుకుండు. ఎహే తొక్కలో ప్రమోషన్, దానికి డబుల్ ట్రిపుల్ సంపాదిస్తా అని లంచాలకు మరిగినట్టుండు మంచిగా. ఇప్పుడు ఇడిచిపెట్టినా మళ్ళా అవినీతి దందా ఇంకింత జోరు పెంచుతాడేమో. జర్రంత మంచిగా అరుచుకోండి సార్లు. పోయేస్తా మరి, నమస్తే.